నమస్కారం. ఈరోజు పాఠశాలలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక ఈరోజు విద్యార్థులు చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ యొక్క కార్పొరేట్ విద్యను పులిమేరలాగా తరిమి కొడుతున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించలేకపోయిన కారణంగా ఈరోజు విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మన జగిత్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే చాలా అనేకమైనటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు టాయిలెట్ సౌకర్యాలు లేవు, చుట్టూ పరారీ గోడలు లేని కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే ఈ యొక్క కొత్తగా యొక్క రాష్ట్ర ప్రభుత్వం శాసనసభను నిర్మిస్తుంది 500 కోట్లు కానీ ఈ యొక్క విద్యార్థులకు ఏదైతే అనేకమైనటువంటి గురుకుల పాఠశాలలో కానీ హాస్టల్లో కానీ కనీస మౌలిక వసతి సౌకర్యాలు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క పార్టీ కార్యాలయం నిర్మించుకోవాలనుకున్న చిత్తశుద్ధి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల పైన చిత్తశుద్ధి లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు అనేకమైనటువంటి గురుకుల పాఠశాలలో కావచ్చు, అనేకమైన ప్రభుత్వ మోడల్ స్కూల్లో కావచ్చు, విద్యార్థుల యొక్క టీచర్ పోస్ట్ లేక విద్యార్థులు క్లాసులు జరగ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు అలాగే పీడి పోస్టులు కానీ లైబ్రేరియన్ పోస్టులు కానీ ఇలా అనేకమైనటువంటి పోస్టులు లేవు, అలాగే ఎంఈఓ డిఓ పోస్టులు కూడా లేవు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏం డిమాండ్ చేస్తా ఉన్నాయంటే ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి. ఏదైతే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నదో రాష్ట్రం నిన్న ఏర్పడ్డప్పటికీ ఇప్పుడు ఫీజుల నియంత్రణ చట్టం విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి ఈ యొక్క మన కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రికి లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు చాలా మంది పేద విద్యార్థులు మన యొక్క విద్యార్థులకు మన యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తు మంచి నాణ్యమైన విద్య అందుతుందని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే ఈరోజు పాఠశాలలో ఎలాంటి మౌలిక వసతులు లేక విద్యార్థులు అవసరాలు పడుతున్నా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కావున మన యొక్క ఏబీపీ ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ఈ యొక్క ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి ఈ యొక్క ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీని నియమించాలి, అలాగే ఖాళీగా ఉన్న 567 డిఓ ఎంఏ పోస్టులను భర్తీ చేయాలి, అలాగే ఏదైతే ఇక్కడ మౌలిక వసతులు టాయిలెట్స్ కానీ మరుగుదొడ్ల సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి ఈ యొక్క ప్రధాన డిమాండ్స్ తో కూడిన ఈరోజు ఏబీపీకి బంధుకు ఇవ్వడం జరిగింది. కావున ఈ యొక్క బంధులు మీరందరూ కూడా మాకు సహకరించగలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మాదం మల్లేష్, ఏబీపీ జగిత్యాల నగర్ కదా. ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. జై జై మక్త జై జై మక్త భారత్ మాతా స్టూడెంట్ పవర్ నేషన్ పవర్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై. విద్యార్థులతో చెలగాటము ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో చెలగాటము ఖబర్దార్ ఖబర్దార్ భారత్ మాతా కీ జై నేషన్ పవర్ భారత్ మాతా కీ జై జిందాబాద్ జిందాబాద్ ఏబీవీపీ జిందాబాద్ 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 ఏబీవీపీ జిందాబాద్ భారత్ మాతా కీ జై. టుడే అట్లనే మౌలిక వసతులు టాయిలెట్ సౌకర్యాలు అన్ని కల్పించాలని చెప్పేసి
ఒక మన ఏబీపీ ఏదైతే రాష్ట్ర శాఖ పెంచారో ప్రభుత్వం మరి Abvp, Jagtial.